వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా బాబుకి జూనియర్ హార్లిక్స్ ఎలా తాపుతాను, పిల్లలకి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది అనేది నేను మీకు చెప్పాలని ఊరికే షేర్ చేసుకుందామని చెప్తున్నాను. చాలామంది హార్లిక్స్ ఎందుకులే అని అంటారు, డాక్టర్ పుట్ నిల్స్ అవి అంటారు. నేను పెడిష్యూర్ తాపించేదాన్ని, ఇప్పుడు జూనియర్ హార్లిక్స్ తీసుకొచ్చాను. ఇది స్టేజ్ 2, ఇది డబల్ ఉంటుందంట అండి. 2 times DHA ఫర్ జూనియర్స్ హార్లిక్స్. దీంట్లో డిహెచ్ఏ ఉంటుంది చూడండి, విత్ డిహెచ్ఏ అండ్ న్యూట్రియన్స్ ఉంటుంది, అండ్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఉంటుందంట. అట్లే ఫర్ హైట్ గెయిన్, హైట్ కూడా బాగా పెరుగుతారంట. ఇమ్యూనిటీ పవర్, మా బాబుకి ఇమ్యూనిటీ పవర్ అనేది లేదు, వాడు సరిగా అన్నం తినడు, ఏమి చేయడు మా బాబు అనే, అందుకోసమని ఇది డైరెక్ట్గా మిల్క్లో కాకుండా గ్లాస్లో వాటర్ వేసైనా మనం దీన్ని తాపించవచ్చంట. అలాగే ఇక్కడ అన్నీ ఇచ్చాడు, డిహెచ్ఏ కొలీన్ అని ఇచ్చినాడు. మళ్ళీ గ్రోత్ న్యూట్రిషన్ అనేది, న్యూట్రిషన్ లోపమైతే పిల్లలు మెంటలీగా డెవలప్ కారు, అలాగే హైట్ కానీ అలాగే సమ్ డిజార్డర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ వచ్చి ఇమ్యూనిటీ పవర్, మెయిన్ ఇమ్యూనిటీ దానికోసమనే తీసుకున్నాను. వాడికి సరిగా వాడు అన్నం తినమంటే తిననే తినడు, ఎప్పుడు ఏదో ఒక గోల చేస్తూనే ఉంటాడు, వద్దు వద్దు అని అంటాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ ఊరికే మనము పిల్లలకి ఒక గ్లాస్లో ఒకవేళ తాగలేదు అంటే మనము నైట్ అయినా హాట్ వాటర్లో ఒక స్పూన్ హార్లిక్స్ పౌడర్ వేసి ఇస్తే ఎముకలు బాగా స్ట్రాంగ్ అవుతాయని డాక్టర్ చెప్పాడు. ఈ సరే ట్రై చేసి, ఇన్రోజు పెడిష్యూర్ వాడేదాన్ని, సరే ట్రై చేస్తాముండు అని నేను జూనియర్ హార్లిక్స్ అని తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఎవరైనా జూనియర్ హార్లిక్స్ ఎవరైనా మీ పిల్లలకి తాపిస్తున్నారా, ఎలా ఉంది వాళ్ళ గ్రోత్, ఎట్లా ఉంది వాళ్ళ ఇమ్యూనిటీ పవర్, ఎట్లా ఉంది వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లా ఉండేదని ప్లీజ్ నా కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే మా బాబు చాలా వీక్గా ఉంటాడు కానీ యాక్టివ్గా ఉంటాడు. అలాగే ఇక్కడ ఇచ్చారు చూడండి, గ్లాస్ వాటర్లో మిక్స్ చేసైనా మనం తాపియచ్చు అని ఇచ్చినారు. ఇక్కడ కూడా మేక్ యువర్ హోల్సమ్ అండ్ న్యూట్రిషన్ జూనియర్ హార్లిక్స్ అని ఇచ్చినారు. ఎట్లా చేయాలి ఏమని ఇచ్చినారు, 4 spoons కంటెంట్స్ 200 ml హాట్ వాటర్ అని, అండ్ హాట్ వాటర్ అండ్ కోల్డ్ హోల్ మిల్క్, యాడ్ 23 grams మిల్క్ పౌడర్ 2 to 3 teaspoon అని ఇచ్చినారండి. ఇది వాటర్లో అయినా కలిపి తాపచ్చు అన్నారు. మా బాబు నైట్ కూడా అన్నం తినమంటే చాలా సత్తాస్తాడు, విసికిస్తాడండి, అందుకని నేను ఇది చూద్దామని అనుకున్నాను. పెడిష్యూర్ అయితే మాకి అది 525 ఏమో పడుతుంది, డిమార్ట్లో 480 rupees పడుతుంది. ఇదేమో జూనియర్ హార్లిక్స్ 270 అని చెప్పాడు డాక్టర్. అడిగితే ఏం పర్వాలేదమ్మా, దాంట్లో ఉన్నంత న్యూట్రిషన్స్ దీంట్లో కూడా ఉంటుంది అని చెప్పినాడు. ఏం ట్రై చేయాలా ఫ్రెండ్స్, మా బాబు తాగుతాడో తాగడో తెలియదు. ప్లీజ్ ఎవరైనా మీ బాబుకి హార్లిక్స్ జూనియర్ హార్లిక్స్ తాపిస్తుంటే ప్లీజ్ నాకు ఈ కామెంట్ సెక్షన్లో ఇది ఎలా ఉంది, ఇది మేలా లేకపోతే వేరే ఏదైనా మిల్క్ పౌడర్ మేలా బాబుకి అనేది నాకు చెప్పండి. పళ్ళు తోమిపోండి. ఇది పెడిష్యూర్ అండి, ఇది పెడిష్యూర్ వెనీలా డిలైట్స్ అని ఇచ్చింది. దీంట్లో కూడా మనకి హైట్ అండ్ వెయిట్ గెయిన్, ఇమ్యూనిటీ, బ్రెయిన్ డెవలప్మెంట్, 37 న్యూట్రిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఏది బెస్ట్ అనేది పిల్లలకి నాకు కొంచెం ప్లీజ్ రివ్యూ చెప్పండి. అలాగే దీంట్లో హైట్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు పెడిష్యూర్లో. హైట్ ఇంత పెరుగుతారు, హైట్ అండ్ వెయిట్ గెయిన్ అన్నారు. కానీ మా బాబు ఏం వెయిట్ గెయిన్ ఏం కాలేదండి. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది, ఆకలి అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ అని కూడా రాశారు. నాకేమో అనిపించట్లేదు ఏమి. అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది అని దీంట్లో ఇచ్చాడు. దీంట్లో 37 న్యూట్రిషన్స్ ఉంటాయంట పెడిష్యూర్ అనేది. దీని కాస్ట్ వచ్చి 500 అండి. హోల్సేల్లో అయితే మనకి డిమార్ట్, బిగ్ బజార్ దాంట్లో అయితే మనకి 480 rupees వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా పిల్లలకి ఏది మంచిది అనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మా బాబు హెల్త్ కేర్లో నేను చాలా కేర్ తీసుకుంటాను, వాడు సరిగా ఏమి తినడు తాగడు అనమాట. అందుకే ఇది చూద్దాముండు అని చెప్పి హార్లిక్స్ తీసుకొచ్చాను. అది వాటర్లో అయినా అన్నం తినకపోయినా నైట్ పిల్లలకి కల్పించి ఇవ్వచ్చు అని చెప్పాడు డాక్టర్, అందుకే తీసుకొచ్చాను ట్రై చేద్దామని. ప్లీజ్ ఎవరైనా
పిల్లలకి మై ఏ డ్రింక్ ఏదైతే బాగుంటుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ గివ్ మీ సజెషన్ ఏది బెస్ట్ ఫర్ చిల్డ్రన్స్ అనేది. ఓకే బై. ఓకే ఫ్రెండ్స్, బాయ్.